కర్నూలు జిల్లా ఆధోనిలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. విద్యా కానుక కోసం ఈ ఏడాది 931 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల 47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. మెరుగైన చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించొచ్చని తెలిపారు. నాడు నేడు ద్వారా బడుల రూపురేఖల్ని మార్చుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈరోజు ఒక మెనూ మారుస్తూ పౌష్టిక ఆహారం అన్నది ప్రతి పిల్లాడికి కూడా చెందాలి చేరాలి అనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది. బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో పాటు వారికి చదువులు సులభంగా కూడా అర్థమయ్యే విధంగా వారికి ఇంకా మెరుగైన చదువులు అందుబాటులోకి వచ్చే విధంగా ఆ పిల్లలకు సహాయకారిగా ఉండేట్టుగా శ్రీమంతుల పిల్లలకు మాత్రమే 24,000 రూపాయలు కడితే మాత్రమే అందుబాటులో ఉండే ఆ బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆ బైజూస్ యాప్ కూడా మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు